తీసుకొస్తాను, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను. రెండోది, ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్లా. ప్రతిసారి మా బీసీ సోదరులు, మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఉండాలి అలా? పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా. రెండోది, టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే క్యాబ్ ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లా? ఇప్పుడు ఆధార్ నెంబర్ పర్మనెంట్, కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా? సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం, అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. సో ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాను. మూడోది, ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి, ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది. ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడ ఉన్న బీసీ సోదరుల దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది. ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం. లాస్ట్ పాయింట్ కూడా, స్థానిక సంస్థల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం. సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం. దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం. ఈ ప్రోగ్రాం 2 నెలల పాటు జరుగుతుంది. నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అటు కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం. రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీలను పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయించుకున్నారు. మేము వెళ్ళి క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది. రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి? ఆయన పేరేంటండి? ఆల రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్నాం తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళ పార్టీ 2 సార్లు ఇచ్చింది కదండి, ఆల రామకృష్ణారెడ్డి గారికి 2 సార్లు టికెట్ ఇచ్చింది కదా, 2014, 2019లో. మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి? రెండోది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు, గెలిచే సీట్లంతా వాళ్ళ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు, అది కరెక్టా? అడుగుతున్నా, సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇచ్చారు, వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు. నంబర్ 1, మంగళగిరి 2 సార్లు గెలిచారు, ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం, అది తెలిసే ముందలు తప్పించారు. దానికన్నా ఏం చేశారు చెప్పండి? కడప ఎంపీ ఇవ్వమనండి, బీసీలకి కడప ఎంపీ ఇవ్వమనండి. ఎవరు ఇవ్వద్దంటున్నారు? గెలిచే సీటు కదా, గ్యారంటీ గన్ షాట్ సీటు కదా, సొంత బంధువు కాదని ఇవ్వమనండి, అప్పుడు ఒప్పుకుంటా. ఓకే, గెలిచే సీటు ఉంది కదా పులివెందుల, అది ఇవ్వమనండి. అరే, ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం, పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి? ఇక్కడ అడుగుతున్నా, ఎవరు నమ్ముతారు? ఇప్పుడు గతంలో గెలిచిన చిలుకలూరుపేట సీట్ కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తుంది జరిగింది. ఆ హామీలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. ఒక ఉదాహరణ, బీసీ సోదరులకి
మత్స్యకారుల సోదరులకి 217 జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము రద్దు చేస్తామని కూడా చెప్పాం. సో చాలా స్పష్టంగా ఉపకులాల వారిగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా అమలు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంకో పక్కన 54 ఉపకులాల వారికి 54 కమిటీలు, సాధికార కమిటీలు మేమే గతంలోనే వేసాం. ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం. వాళ్ళు కూడా ఆయా ఉపకులాల వారిగా మీటింగ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు, అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం. ఒక్క లోన్ వచ్చిందని నిరూపించమనండి, ఒక్క బీసీ సోదరికి లోన్ ఇచ్చారని ప్రభుత్వం నిరూపించమనండి. ఒకరే ఒకరికి లోన్ ఎక్కడ ఇవ్వరు, పనిముట్లు ఇవ్వరు. తరతరాలుగా మత్స్యకారుల చేతుల్లో ఉన్న ట్యాంకులు తీసుకెళ్ళి పెత్తందారుల చేతులకు ఇస్తారు. ఇంకా బీసీ సోదరులకు న్యాయం చేసిన ఎట్లా పేర్కొంటుంది ప్రభుత్వం? ఇంకో పక్కనే దళితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు లేని విధంగా దళితులపైన ఇన్ని దాడులు జరుగుతుంటే కనీసం ఒక్కసారే నోరిప్పాడా ఈ ముఖ్యమంత్రి? డాక్టర్ సుధాకర్ ఏమైంది? అనితారాణి గారు ఏమయ్యారు? ఓం ప్రతాప్, కిషోర్, మహేంద్ర ఇట్లా అనేక మంది దళితులపైన ప్రభుత్వం దాడి చేస్తే ఏమైంది ప్రభుత్వం? అరే దళిత హోంమంత్రి గారు ఆమె సొంత నియోజకవర్గంలో దళితుల్ని కాపాడలేకపోతుంది. ఆమె సొంత నియోజకవర్గంలో దళితులపైన దాడి జరుగుతుంటే ఆమె కాపాడలేకపోతుంది. ఇంకా బీసీలకు న్యాయం చేసిన ఎట్లా ఒప్పుకుంటాం అండి? దళితులకు న్యాయం చేసిన ఎట్లా ఒప్పుకుంటాం? సో బస్సు వేసుకుని తిరిగినంత మాత్రాన తప్పు ఒప్పదు కదా. డీబీటీ కనిపెట్టాడు స్వామి, బటన్ జగన్ కనిపెట్టాడా? 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు తెలుగుదేశం పార్టీ డీబీటీ ప్రకటించింది. అది 2014 మేము అమలు చేశాం. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తామండి? బీసీ సోదరుల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, స్వయం ఉపాధి కల్పిస్తాం. సో సబ్సిడీ ద్వారా లోన్లు అందజేస్తాం, పనిముట్లు అందజేస్తాం. అది మా ఎజెండా. అది ప్రభుత్వం ఎక్కడ చేసింది నాకు చెప్పమనండి? అంటే రొటీన్గా ఇచ్చే పెన్షన్లు, అరకొరా ఇచ్చే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంటు, అర్ధ వడ్డీ, ఇవన్నీ దాంట్లో రాసేసుకుని బీసీలకి మేము న్యాయం చేసామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మేము చూసాం కదా, మా కౌన్సిల్ ఉన్నప్పుడు మాకు కూడా పుస్తకాలు ఇచ్చేవారు కదా, అయ్యే ఉండేది. కానీ ఒక్క లోన్ ఇవ్వలా. అంతెందుకు దళితులకు అవుతే దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం, దాని గురించి మాట్లాడమందా? బీసీ సోదరులకు ఎందుకు విదేశీ విద్య కట్ చేసింది? పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు కట్ చేసింది? బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు కట్ చేసింది? కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం కూడా పూర్తి చేయలేదండి. 80% పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాం, మిగిలిన 20% పనులు కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం. నేను అనేక సెల్ఫీలు కూడా దిగి చూపించా పాదయాత్రలు. మళ్ళీ వీళ్ళెట్లా క్లెయిమ్ చేస్తారండి న్యాయం చేశామని? నేనేం చెప్పాను, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది మేము చెప్పా. ఓకే, సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఓకే, రేపు ఒక పని చేద్దాం,
సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి, నేను చదువుతా. ఎందుకు ఈ గోళ? మొత్తం మేధావులు ఉన్నారు కదా, రఘురామరెడ్డి, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, సీతారామాంజనేయులు, సజ్జల, వాళ్ళే కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి. నో ప్రాబ్లం, నేను అదే చదువుతా. ఎందుకు ఈ గోళ అంతా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? ఒక పక్కనేమో నా నన్ను పిలిచారు 2 రోజులు ఇన్వెస్టిగేషన్, చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది. నేను వాస్తవాలు చెప్పాను, దాంట్లో తప్పేంటి? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని? ఇదే రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం, అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్? ఇంతగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట. చూడండి ఎట్లా బెదిరిస్తున్నా. అంటే ఈ ప్రభుత్వం పైన మేము చేస్తున్న పోరాటం తప్ప, ఒక ముఖ్యమంత్రి మెంటలోడు కనుక సైకో అంటాం మేము తప్ప? అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా?